చైనా మీద ఓ వైపున సరిహద్దులలో దాని దుందుడుకుని అదుపు చేయడంతో పాటుగా దానికి సంబంధించి గతంలో దాని స్వాధీనం చేసుకున్నటువంటి భూభాగాల విషయంలో సీరియస్ యాక్షన్. రెండో పక్కన మరొక అడుగు ముందుకు వేసింది భారతదేశం. ఆల్రెడీ ఇంతకుముందే వాణిజ్యపరమైనటువంటి అనేక ఆంక్షలు పెట్టింది, ఆంక్షలు అనేకంటే కూడా చైనాతో సంబంధాన్ని క్రమంగా తెంచుకుంటుంది. ఈ దశలో కీలకమైనటువంటిది అంతకుముందు 59 యాప్ల నిషేధంతో ప్రారంభమైనటువంటి అంశం, ఏదైతే అప్పట్లోనే బాగా ఫెమిలియర్గా ఉన్నటువంటి హలో యాప్ దగ్గర నుండి వాళ్ళకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి యాప్లన్నింటినీ కూడా బ్యాన్లో పెడితే, ఇప్పుడు లేటెస్ట్గా జరిగింది పబ్జి. పెద్ద ఎత్తున దాదాపు 50 మిలియన్ సబ్స్క్రైబర్లు ఇండియాలో ఉన్నారు, 50 మిలియన్ డౌన్లోడ్, అంతమంది ఆడుతున్నారు. అలాంటి ఆటకి దాంతోపాటుగా మిగతా వ్యవహారాలకి చెక్ పెట్టిన 118 మొబైల్ యాప్లకి పబ్జీతో పాటుగా క్యామ్కార్డ్, బైడు, కట్కట్ సహా మొత్తం 118 యాప్లు, ఇంతకుముందు 59తో కలిపితే ఇది భారీ ఎత్తున అయిపోయింది, 170 దాకా అయిపోయింది. ప్రధానమైనటువంటిది ఐఓఎస్ ప్లాట్ఫారాల మీద లభ్యమయ్యే కొన్ని మొబైల్ యాప్లు తమ సమాచారాన్ని అనధికారికంగా సేకరించి దేశం వెలుపల ఉన్నటువంటి సర్వర్లకు రహస్యంగా చేరవేస్తున్నటువంటి అందినటువంటి ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్య తీసుకుంటున్నామని ప్రకటించింది. ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏంటంటే దానికి ఆదాయ వనరులు ఇండియా నుండి ఉన్నటువంటి అన్ని చెక్ పెట్టడం. ఓ పక్కన ఇక్కడున్న పండగలను బేస్ చేసుకుని వినాయక చవితి, దీపావళి, లేకపోతే రాఖీనా, ఇట్లాంటి వాటినన్నింటినీ పండగల్ని దేవుళ్ళని వ్యతిరేకించేటువంటి చైనా సొమ్ము చేసుకుంటుంది. దాన్ని చెక్ పెట్టాం, హైవేలు ఆపాం, హైవేల కన్స్ట్రక్షన్, రైల్వే లైన్లని ఆపేశాం, అట్లాగే జాతీయ ప్రాజెక్టులన్నింటిలో ఆపేశాం, ఇప్పుడు లేటెస్ట్గా ఈ యాప్లలో మిగిలిన యాప్లు ఆపుతున్నాం. ఓవరాల్గా చైనా భారత్తో ఇలాంటి పరిస్థితి మొట్టమొదటిసారి ఫేస్ చేస్తుంది. గతంలో అది చెప్పినట్టు మనం నడుచుకుంటే ఇప్పుడు మనం దాని మాట ఏమీ వినకపోవడంతో పాటుగా దెబ్బ మీద దెబ్బ తీసేటువంటి వ్యవహారం అయితే కొనసాగుతూ ఉంది. ఇది ఎక్కడ దాకా సాగుతుందో చూద్దాం.